వెల్కమ్ టు NN1 న్యూస్. నేను కౌతమి. ముందుగా హెడ్లైన్స్. పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఎల్లండిపేట గ్రామ ప్రజలు, ఎలక్షన్ ఆర్వోకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వినతి పత్రం. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద కోనేరులో ఈశ్వరుడు విగ్రహ ప్రతిష్ట. గ్రామ వాస్తవ్యులు రాసంశెట్టి సత్యనారాయణ, శ్రీమతి రామలక్ష్మి దంపతులు. పోలవరం కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా శ్రీశక్తి స్వశక్తి కార్యక్రమం, మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభం. మోతుగూడెం గ్రామం సమీపంలో ఒడియా క్యాంప్, అటవీ ప్రాంతంలో సాగు చేస్తున్న గంజాయి సాగుని ధ్వంసం. జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా శనివారం పైలట్ బోట్ వెనుక లాంచీలు, జల విహారయాత్రకు పేరంటాలపల్లి. ఇక వివరాలు చూస్తే, పోలవరం మండలం ఎల్లండిపేట గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఎల్లండిపేట గ్రామ ప్రజలు కొల్లేపల్లి రామబ్రహ్మం, ఇళ్ల కళ్యాణ్, దూలి బాపిరాజు తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్లు ఉన్న తమ పంచాయతీని జనాభా ప్రాతిపదికపైన రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మూడవసారి ఎన్నికలకు బహిష్కరిస్తున్నట్లు ఎల్లండిపేట ప్రజలు తెలిపారు. మొదటి మహాత్మాగాంధీ విగ్రహానికి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వినతిపత్రం అందజేశారు. అనంతరం గ్రామస్తులు ర్యాలీగా బయలుదేరి వెళ్లి స్థానిక పంచాయతీలో ఎలక్షన్ ఆర్వోకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఇళ్ల కళ్యాణ్ మాట్లాడుతూ, ఎల్లండిపేట పంచాయతీలో ఎస్టీ ఓటర్లు లేకపోయినప్పటికీ గ్రామంగానే కొనసాగుతుందని, అందువల్ల పంచాయతీ అభివృద్ధి కుంటుపడటంతో పాటు స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఎల్లండిపేట పంచాయతీని జనాభా ప్రాతిపదికపైన రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. గతంలో 2 సార్లు ఎలక్షన్లో బహిష్కరించమని, మరలా నవంబర్ నెలలో జరుగుతున్న ఎలక్షన్లు కూడా బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధికి, గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం పార్టీలకు, కుల మతాలకు అతీతంగా పంచాయతీలోని ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ఎన్నికలు బహిష్కరించినట్లు తెలిపారు. ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా ఎల్లండిపేట పంచాయతీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి జనాభా ప్రాతిపదికపైన రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ట్రైబల్ విలేజెస్ ఉన్నాయండి, హ్యామ్లెట్స్ ఉన్నాయి, అవి 94లో విడిపోయినాయండి. అప్పటి నుంచి 1980లో సిపిఐ వాళ్ళు షెడ్యూల్ ఏరియాలో షెడ్యూల్ ట్రైబే ఉండాలి సర్పంచ్ అని రూల్ తీసుకొచ్చిన వాళ్ళని మాది మా ఊర్లో సర్పంచ్ ఎస్టీకి రిజర్వ్ చేశారు. కాకపోతే మా ఊర్లో ఎవరు ఎస్టీస్ లేరండి. అప్పుడు మేమేం చేసాం, 2002 సంవత్సరంలో హైకోర్టు నుంచి జనాభా ప్రాతిపదికమైన రిజర్వేషన్ చేసి ఎలక్షన్ జరిపించమని ఆర్డర్ తెచ్చామండి. దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. దాన్ని కలెక్టర్ గారు ఆఫీసులో అలా పెడితే చాలాసార్లు తిరిగాం కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ లోపల డిలే అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని కోర్టులో వేసాము. ఫస్ట్ టైం బహిష్కరించాం, మళ్ళీ ఇప్పుడు కూడా బహిష్కరించడం జరిగింది. ఎవరు కూడా స్వచ్ఛందంగానే అందరూ కూడా గ్రామస్తులు, ఆల్ పార్టీస్ మొత్తం ఇక్కడ అన్ని పార్టీలు వాళ్ళు కూడా ఐక్యతతో మన గ్రామం బాగుండాలి, పిల్లల భవిష్యత్తు కోసం తరాలు బాగుండాలి అని చెప్పేసి అందరూ స్వచ్ఛందంగానే ఓట్లు వేయకూడదనేసి, నామినేషన్లు వేయకూడదని చెప్పేసి స్వచ్ఛందంగా బహిష్కరించడం, ఎలక్షన్ బహిష్కరించడం జరిగింది. అంతేకాకుండా మేము చాలా ఇబ్బందులు కూడా పడుతున్నాం దీని ద్వారా. ఈ 6 వార్డులకు కూడా ఈ మిగతా జనరల్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంటుంది. మాకు ఇది రిజర్వేషన్ మారాలని చెప్పేసి మన న్యాయస్థానం హైకోర్టును అని కూడా సంప్రదించి కోర్టులో కూడా వేశాం. అది ఏమీ ఇంకా క్లారిటీ రాలేదని చెప్పేసి కూడా మళ్ళీ ఎలక్షన్ బహిష్కరించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం శృంగవరం గ్రామంలో వెలిసిన స్వయంభూ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కోనేరులో ఈశ్వరుడు విగ్రహ ప్రతిష్ఠ చేసిన రాసంశెట్టి సత్యనారాయణ దంపతులు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం మెరకచామవరం గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం నందు కోనేరు పుష్కరిణి మరియు పరమశివుడి విగ్రహ ప్రతిష్టను గ్రామస్థ వాస్తవ్యులు రాసంశెట్టి సత్యనారాయణ, శ్రీమతి రామలక్ష్మి దంపతులచే ప్రతిష్ఠ చేశారు. పూజలు నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో హోమ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓ
కోరికనే తీసుకుందాం అన్నమాట. ఈ ప్రపంచంలో అతి గొప్ప శక్తి శివశక్తి అటువంటి పరమేశ్వరుడు మా శృంగవరం మెరకచామవరం గ్రామాల నడుమ నందనవనంలో 2014 నాగుల చవితి రోజున పుట్టలో ఉద్భవించడం జరిగింది. కార్తీక మాసంలో వారు ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. కమిటీ అంతా కూడా మెరకచామవరం వాస్తవైన రాసించట్టు అన్నారు. మెరకచామవరం నడుమ నందనవన క్షేత్రంగా ఏర్పడి ఈ యొక్క ఆలయం పేరుగా ఉమావర్ధిని నాగలింగేశ్వర స్వామివారిగా ఈ యొక్క నాగుల చవితి నాడు ఉద్భవించిన స్వామివారికి నామకరణం చేయడం జరిగింది. ఈ స్వామివారిని గత 7 సంవత్సరాల నుంచి కూడా అందరూ పూజల్లో చేసుకోవడం జరుగుతుంది. అలాగే చాలా విశేషమైనటువంటి ఈ పర్వతవర్ధని నాగలింగేశ్వర స్వామివారి యొక్క దివ్యక్షేత్రం ఇది. ఈ యొక్క నందనవన గ్రామంలో ఈ స్వామివారి యొక్క దివ్య విశేషమైనటువంటి గ్రామ ఆనందం కలిగించేటువంటి శ్రీ 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 జ్ఞానేశ్వర స్వామివారి యొక్క దివ్య ప్రవేశ మహోత్సవం ఇప్పుడు ఈ రోజున మిథున లగ్నంలో 10:34 మన చిరంజీవి అయినటువంటి వాసనశెట్టి వీర వెంకట సత్యనారాయణ రామలక్ష్మి దంపతులు మళ్ళీ అనేక ధ్యాన చింతనతో ఆర్థికమైనటువంటి సామాజికమైనటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి శక్తిని ఇక్కడ పెట్టి ఈ యొక్క నందనవనాన్ని దివ్యక్షేత్రములో ఒక భాగిగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా పోలవరం డిఎస్పీ లలిత కుమారి, సిఏ మూర్తి, ఎస్ఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ శక్తి స్వశక్తి కార్యక్రమాలను వివో మొబైల్ సంస్థ జగతి ఫౌండేషన్ వారు సంయుక్తంగా ఎల్ఎండిపేట గ్రామంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం డిఎస్పీ కే లలిత కుమారి, ఎస్ఏ శ్రీనివాస్ పాల్గొన్నారు. వివో సీనియర్ బ్రాండ్ మేనేజ్మెంట్ మేనేజర్ బి ఉదయ్ కుమార్, జగతి ఫౌండేషన్ డైరెక్టర్ కళ్యాణిలు ఈ శక్తి స్వశక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించారు. నేర్చుకున్న మహిళలకు కుట్టు మిషన్లను అందజేస్తామని వారు తెలిపారు. అనంతరం డిఎస్పీ ఎస్ఐ వివో మొబైల్ సంస్థ సభ్యులు జగతి ఫౌండేషన్ డైరెక్టర్ మహిళలకు దిశ యాప్పై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి మహిళ వలంబానతో ఎదగాలని అన్నారు. కుటుంబ సంక్షేమం మరియు ఆదాయం కోసం ప్రతి మహిళ ఆర్థిక స్వావలంబన కలిగే ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మహిళలకు జగతి ఫౌండేషన్ ద్వారా కుట్టు మిషన్లను చేతి వృత్తులకు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ప్రతి మహిళ స్వశక్తితో ఎదగాలని వారు సూచించారు. నిజంగా మీరు ఈరోజు ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానండి. సో ధైర్యంగా మీరు ముందు మీ ఇంటి నుంచి బయటికి రావడం, మీ కళల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం, దాని మీద మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకునే ఒక నమ్మకం మీకు ఏర్పరిచినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మరిన్ని కార్యక్రమాలు మీతో కలిసి చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కార్యక్రమం మనం చేపట్టినట్లయితే వాళ్ళలో కూడా చాలా టాలెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీరు కూడా ఆ రకంగా కార్యక్రమం చేసి మీరు అదేవిధంగా వివో గారు వివో ఆధ్వర్యంలో సిఎస్ఆర్ ఐ మీన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీలో కూడా వాళ్ళు కూడా చాలా ఇలాంటి యాక్టివిటీలో బాగా ముందుకు రావడం అన్నది కూడా వాళ్ళని కూడా చాలా అభినందించాల్సిన విషయం. సో ఈరోజు అంటే సమస్యకి మా మండలము మా ఎస్ఐ గారు రెస్పాండ్ అవ్వాలనేటువంటిది ఏం లేదమ్మా. మీకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఎవరైతే ఉంటారో ఆ కన్సర్న్ కానిస్టేబుల్ గారు ఎస్ఐ గారు మీకు వచ్చి అప్రోచ్ అవుతారు. సో మీ అందరు కూడా దిశ యాప్ రిజిస్ట్రేషన్ మీ యొక్క ఫోన్స్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు దాన్ని సంబంధించి మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు. దాని టెస్ట్ కాల్స్ కూడా మా డీజీపీ ఆఫీస్ గారు ఏమైనా ఉంటే మీరు పనిచేస్తుందా లేదా అని కూడా టెస్ట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. నాకు జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేరులో నేను ఒక ప్రాంతం చెప్తూ వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను. భార్య భర్తలు ఇద్దరు హైదరాబాద్ వెళ్ళి ఇంటింట పొడవాటి తుపాకులు కొనుక్కొచ్చి వాళ్ళ అబ్బాయికి ఒకటి ఇచ్చింది, బావగారి అబ్బాయికి ఒకటి ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఈ నెల
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఈ నెలలో 3వ తారీఖున మోతుగూడెం గ్రామం సమీపంలో ఉడియ క్యాంపు అటవీ ప్రాంతంలో సాగు చేస్తున్న గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేయడం జరిగింది. అందులో భాగంగా మోతుగూడెం గ్రామంలో ఉన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ వి సత్యబాబు మరియు వారి సిబ్బందితో కలిసి గ్రామంలో పరివర్తన ర్యాలీ నిర్వహించి గ్రామంలోని వీధి తిరుగుతూ గంజాయి నిర్మూలన, గంజాయి రవాణా వాటి వల్ల కలిగే నష్టాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, యువత, ఒడియ క్యాంప్ గ్రామస్తులు మరియు ఇంతలూరు వాగు గ్రామస్తులు పాల్గొన్నారు. దీని గౌరవనీయులు మన సీఎం, ఆంధ్రబల్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆంధ్రబల్ ఏపీ డీజీపీ సార్ గౌతమ్ స్వామి, ఐపీఎస్ సార్, వీళ్ళంతా కూడా ఏదైతే ఏవి బోర్డర్ ఉందో మన ఆంధ్ర ఒడిశా బోర్డర్లో ఎక్కువగా గంజాయి కల్టివేషన్ జరుగుతుంది. ఈ గంజా కల్టివేషన్ ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి దాదాపుగా 43,000 ఎకరాల్లో దాదాపుగా ఉందని చెప్పేసి ఐడెంటిఫై చేసి ప్రతి చోట కూడా గంజాయిని నిర్మూలించి అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబల్స్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఎందుకు వాళ్ళు గంజాయి వైపు వెళ్తున్నారు, గంజా ఎందుకు పండిస్తున్నారు, దాని మీద ఒక వర్కౌట్ చేసి వాళ్ళకి ఏమేమి పథకాలు రావాలి, ఏమేమి వాళ్ళకి అవసరాలు ఉన్నాయని తెలుసుకుంటున్నారు. అలాగే ప్రతి చోటుకి కూడా రీసెంట్గా మనం ఒడే క్యాంపులో 10 ఎకరాలు ఐడెంటిఫై చేసి మనం చేసాం. దానికి ఒక మన జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా శనివారం పైలట్ బోటు వెనుక లాంచీలు జల విహారయాత్రకు పేరంటాలపల్లి స్థానిక లాంచీల రేవుల నుండి బయలుదేరి వెళ్లాయి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం గొందూరు మాతృశ్రీ గండికోసమ్మ అమ్మవారి టెంపుల్ నుండి విహారయాత్ర ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక ఆపరేషన్ నిబంధనలను పై విశ్వసనీయతకు పెంపొందించే దిశగా డ్రై రన్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ తేజ తెలిపారు. ఈ పైలట్ విధానం అన్ని విధాలా విజయవంతం చేసి పర్యాటకుల భద్రతకు భరోసా కల్పించాలని ఆయన పర్యాటక అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఏ భార్గవ తేజ మాట్లాడుతూ బోట్లో తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ ఉండాలని, పరిమితికి మించిన బోట్లలో ఎక్కించకూడదని, బోట్లో వెళ్లేటప్పుడు లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ఈవి నిబంధనలు ఏ బోట్లైనా పాటించకపోతే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుని బోటు లైసెన్స్ రద్దు చేస్తామని తెలియజేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్తో పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు టీఈఎం రాజు, డివిజనల్ మేనేజర్ వీరనారాయణ, దేవిపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున, తహసీల్దార్ ఎం వీర్రాజు, డిటి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్స్ కార్మికులకు బకాయి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించి రాజకీయ వేధింపులు, తెలుగుంపులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సిఏటూయూ జిల్లా కార్యదర్శి సిహెచ్ రామూర్తి నాయుడు
జి సిగడ మండలంలో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. జి సిగడ మండలంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్ల సమావేశాన్ని ఉద్దేశించి రామమూర్తి నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్ నెల నుండి వేతనాలు చెల్లించకుండా తీవ్రంగా ఇబ్బందులు గుర్తిస్తుందని, 6,000 వేతనం అని చెప్పి నేటికి చెల్లించలేనిది, గత 10 మాసాలుగా వేతనాలు లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు గురవుతూ పనిచేస్తున్న పరిస్థితిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బకాయి వేతనాలు వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయకుండా గత 10 మాసాలుగా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది. శానిటేషన్ కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కనీస వేతనాలు అమలు చేసి ఆదుకోవాలని చెప్పి సిఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. శానిటేషన్ కార్మికులకి రక్షణ పరికరాలు, మాస్కులు, చీపుర్లు, అదేవిధంగా ఏవైతే గ్లౌజులు, బ్లూట్లు, ఇవన్నీ కూడా వాళ్ళకి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. కనీస వేతనం 6,000 రూపాయలు వేతనం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఈరోజు కూడా వాళ్ళ అకౌంట్కి జమ చేయలేదు. అంతేకాకుండా గత కాలంలో పనిచేసిన కాలానికి 1,000 రూపాయలు జీతం అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం ఇది దుర్మార్గమైనటువంటిది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 4,500 రూపాయలు శానిటేషన్ కార్మికులకు ఇస్తే ఈ ప్రభుత్వం దాన్ని 1,000 రూపాయలు కుదించడం ఇది సరైనది కాదు. కనీస వేతనం 6,000 రూపాయలు తక్షణమే అమలు చేయాలి. అదేవిధంగా పాత బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలి. బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ తాలూకు అమౌంట్ని జమ చేయాలని చెప్పి సిఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనం రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ఉద్యోగులకు ఏ విధంగా అయితే ఇస్తుందో అదేవిధంగా వీళ్ళకు కూడా కనీస వేతనం 10,000 రూపాయలకు తక్కువ లేకుండా వేతనాన్ని పెంపుదల చేయాలి. వీళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి, యూనిఫామ్ ఇవ్వాలి, అదేవిధంగా ఆరోగ్య బీమా వర్తింపు చేయాలి. వీరఘట్ట మండలం నడుకూరు గ్రామంలో 12 ఏళ్ల బాలకపై 2 మృగాలు లైంగిక దాడి. పాలకొండ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ తీవ్రంగా దానిని ఖండించారు. ఈరోజు బాలికల కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఘటన సమాజంలో సిగ్గుచేటని అన్నారు. అభయం శుభం తెలియని ఒక చిన్నారిపై అత్యాచారం చేయడం నేరమని అన్నారు. హరిప్రసాద్ అనే వ్యక్తి ఆ గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. గ్రామ వాలంటీర్ బాధ్యతగా వ్యవహరించాలి. ఇటువంటి పనులు చేయడం చాలా తప్పు అని అన్నారు. నడుకూరు గ్రామంలో 12 ఏళ్ల బాలికపై అత్యాచార సంఘటన జరిగింది. ఇది TV5లో కానీ మిగతా ఛానళ్ళలో ప్రసారమైంది. ఈ ఘటన చాలా సిగ్గుచేటు, సభ్య సమాజంలో సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది. అభం శుభం తెలియనటువంటి ఒక చిన్నారిపై అత్యాచారం చేయటం అమావాని ఈ ఘటన. ఇటువంటి ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు బి హరిప్రసాద్ అనే వ్యక్తి, అలాగే రాంబాబు అనే వ్యక్తులు అత్యాచారం చేయటం చాలా బాధాకరం. మరి దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి ఈ హరిప్రసాద్ అనే వ్యక్తి వాలంటీర్గా పనిచేస్తున్నాడు. గ్రామ వాలంటీర్ అనే వ్యక్తి బాధ్యతగా మెలగాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామ వాలంటీర్గా ఉండి ఇటువంటి పనులు చేయడం చాలా విచారకరం. మరి దీనికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి ఎవరైతే మహిళలు కానీ మరి చిన్నపిల్లలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. మరి ఇటువంటి సంఘటన జరగటం చాలా బాధగా ఉంది. మరి ఈరోజు స్థానిక శాసనసభ్యురాలు కళావతి, తూర్పుగోదావరి జిల్లా అమూల్య విత్తనాలు వేసి పంట నష్టపోయిన రైతులకు ఈ ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు. పిఠాపురం డిటిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమూల్య విత్తనాల వలన పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 10,000 ఎకరాల పంట నాశనమైందని, విత్తనాలు సప్లై చేసిన డీలర్పై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అమూల్య విత్తనాల మీద ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. మంత్రి గారు ఏదో ప్రకటన చేశారంతే. పారదర్శకంగా ఆలోచిస్తే ఒక ఎకరానికి వచ్చే విత్తనాలు ఆకుమళ్ళు పోస్తే 1 ఎకరానికి అవుతాయి. అది కాకుండా దంపాకు పోయడం వలన 4 ఎకరాలకి దగ్గర విత్తనాలు వచ్చాయి. ఈ కౌంటు అధికారికంగా ప్రభుత్వం తీసుకోవట్లేదు. అవి ఇచ్చింది ఎకరానికే కదా అంటున్నారు. రెండోది, ఎవరైతే విత్తనాలు డీలర్లు ఉన్నారో వాళ్ళ మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు.
అలాగే మహేంద్రా కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ మీద చర్యలు తీసుకోలేదు. ఈ నియోజకవర్గంలో సుమారు దగ్గర దగ్గర అధికారికంగా అనధికారికంగా అంటే బిల్లున్న విత్తనాలు బిల్లు లేకుండా విత్తనాలు దగ్గర దగ్గర లేదంటే 10,000 ఎకరాలు అమూల్య విత్తనాలకి బలైపోయాయి. ముఖ్యంగా ఎండపల్లి గ్రామం అయితే మొత్తం గ్రామం అంతా కూడా అమూల్య విత్తనాలకే ఊడిపి చేయడం జరిగింది, మొత్తం పాడేయడం జరిగింది. అలాగే పిఠాపురం మండలం, గొల్లప్రోలు మండలం, కొత్తపల్లి మండలం కూడా వీటిని గ్రామ సచివాలయాల్లో కూడా ఆ అగ్రికల్చర్ ఆఫీసులో సరైన సర్వే చేయట్లేదు. మీకు విత్తనాలు తీసుకొని రసీదు ఉంటేనే మేము రాస్తామని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. రైతు ఎవడు కూడా రసీదు తీసుకోడు. అందుచేత ఇది జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ సరైన సర్వే చేసి దీనికి నష్టపరిహారం కలెక్టర్ గారు లెవెల్లో ప్రభుత్వాన్ని రికమెండ్ చేసి ఇవ్వాలని చెప్పి నష్టపరిహారం ఇచ్చేదంటే ఈల్డింగ్ ఏదైతే ఉందో దుబ్బులు ఏదైతే ఉన్నాయో మామూలు విత్తనానికి 30-40 దుబ్బులు వచ్చి దీనికి ఏమో పిలకలు వచ్చి దీనికి 4-5 వస్తున్నాయి. వచ్చిన 2 ముందు ఏంది, తర్వాత ఏమో ఇంకా ఏం లేదు. ఈ పరిస్థితిలో ఉంది. దానికి తోడు మన వర్షానికి ఉన్న చేలన్నీ కూడా నీళ్ళలో పడిపోయాయి కాబట్టి రైతుకు నష్టపరిహారం ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా పెట్రోల్ డీజిల్పై కేంద్ర ప్రభుత్వం రేట్లు తగ్గించిన విధంగానే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కూడా పెట్రోల్ డీజిల్పై పన్నులు తగ్గించుకొని రేట్లు తగ్గించాలని బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు స్వచ్ఛభారత్ రాష్ట్ర కో కన్వీనర్ బుర్రి మురళీధర్రావు విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన పెట్రోల్పై 5 రూపాయలు డీజిల్పై 10 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తగ్గించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మరి హెచ్చుగా ఉన్నాయని భావిస్తున్న తరుణంలో దీపావళి పర్వదినాన ఈ చమురు ధరలు అంటే పెట్రోల్ మీద 5 రూపాయలు డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించడం జరిగింది. అలాగే ఇవి ఎందుకు పెరిగినాయి అంటే అండి, కారణం కరోనా కాలంలో మనకి ఇక్కడ మన దేశంలోనే చూసుకుంటే పనులు పాటలు చాలా తక్కువైపోయినాయి, కష్టపడటమే తక్కువైంది. అలాంటిది విదేశాల్లో కూడా వాళ్ళకి కూడా కరోనా ఉంది. వ్యాట్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేసి మరింత చౌకగా ఆయా రాష్ట్రాల్లో మరి పెట్రోల్ డీజిల్ లభించేటట్టుగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశం మేరకు మరి చేయడం జరిగింది ఆయా రాష్ట్రాల్లో. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ తెలంగాణ వచ్చేటప్పటికీ కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా అంటే కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు అన్నీ కూడా మరి ఈ వ్యాట్ ట్యాక్స్ని తగ్గించాలనేసి ప్రజలకి అందుబాటులో మరి దగ్గర 55 రూపాయలు 50 రూపాయలు అవుతుందండి ఈ వ్యాట్ ట్యాక్స్ తీసేస్తే. మరి తీయమనేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం సుంకం ఏదైతే కేంద్ర సుంకం విధించిందో సుంకం తీసేశారు, కానీ మరి రాష్ట్రాలు ఎందుకు తీయు? పాయకరావుపేట నిరంతరం ప్రజల శ్రేయస్కు పాటుపడే వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వ్యవసాయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చిక్కల రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో జగన్ పాదయాత్ర ప్రారంభించి 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా విచ్చేసి చిక్కల రామారావు చేతుల మీదుగా కేక్ కట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇడుపులపాయి నుండి పాదయాత్ర ప్రారంభించి ఇచ్చాపురం వరకు మతాలకు కులాలకు అతీతంగా అందరి సమస్యలు అడుగు తెలుసుకుంటూ ప్రజా శ్రేయస్కు పాటుపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాయకరావుపేటలో నాయకుల మధ్య సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి సుదీర్ఘ పాదయాత్రలో ఇడుపులపాయి నుండి ఇచ్చాపురం వరకు ఆయన అనేక రకాల వర్గాల వారిని, అనేక రకాల కులాలు మతాలు, అనేక రకాల చేతివృత్తి వారిని అందరినీ కూడా ఆయన ప్రజా సంకల్ప యాత్రలో వారి యొక్క సమస్యలు ఇబ్బందులు అన్నీ తెలుసుకుని నేను ముఖ్యమంత్రి అయ్యాక మీ ఇబ్బందులన్నీ తీరుస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేనిఫెస్టోను కూడా ఒక భగవద్గీతగా ఖురాన్ రాజశేఖర రెడ్డి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మరోసారి ఆ పాదయాత్రలో ఆయన పడ్డ కష్టాలు, ప్రజలు పడ్డ కష్టాలు తెలుసుకొని ఈ నవరత్నాలు అనే ఒక
ఆయుధంగా ప్రజల్లో వాళ్ళందరికీ కూడా నవరత్నాలు అనేటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా తీసుకెళ్లి ప్రజల కష్టకాలు తెలుసుకునే నాయకుడు ఎవరన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మరోసారి ప్రజలందరికీ తెలుసు కూడా. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు ఆయన ఇచ్చిన హామీలు కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న హామీలు కూడా ఆయన నెరవేర్చారు. అలాంటి మంచి నాయకుడిని కలగాలి ఉండాలని ఇలాగే మరి ఎన్నో ఇలాంటి రోజులు జరుపుకోవాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దీపించాలి. ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మరోసారి మా నాయకులు కార్యకర్తలు మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. అలాగే ప్రజలందరిలో కూడా వెళ్ళి ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలియాలని మా నాయకులు కార్యకర్తలు ముందుకుంటారని చెప్పేసి ఇలాంటి మంచి కార్యక్రమం చేసేటువంటి మంచి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం జగనన్న ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నీటితో 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోలవరం మండలం స్థానిక పంచాయతీ ఆవరణంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఫాతిమా మునిసా మండల నాయకులతో కలిసి పోలవరం మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. బుగ్గ మురళీకృష్ణ షేక్ ఫాతిమా మునిసాలు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2017 నవంబర్ 6వ తేదీన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 4 ఏళ్ళు పూర్తయిందన్నారు. 2017 నవంబర్ 6న ఇడుపలపాయి నుండి చేపట్టిన పాదయాత్ర 2019 జనవరి 9న ఇచ్చాపురంలో ముగిసిందన్నారు. 14 నెలల పాటు సాగిన పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచారని గుర్తు చేశారు. ప్రజలతో ఆయన మమ్మక్యమై క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తానే స్వయంగా చూసేందుకు అప్పట్లో పాదయాత్ర చేపట్టారని అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ పొందుపరిచిన మేనిఫెస్టోను ప్రతి హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన ప్రజల ముంగిటికే ప్రభుత్వ సేవలను తీసుకొచ్చామని అన్నారు. వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ వంటివి ఏర్పాటు చేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని దేశానికి ఆదర్శం అయ్యారని కొనియాడారు. సహించి వాళ్ళకి నవరత్నాలుగా వాళ్ళకి జగనన్న సీఎం అయిన తర్వాత వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇప్పుడు నవరత్నాలు పథకాలు ప్రజల్లో ఏ విధంగా దూసుకుపోతున్నాయి అన్నది మనం చెప్పనవసరం లేదు. సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి ఏంటి, వాలంటీర్స్ దగ్గర నుంచి ఏంటి, చేయూత కార్యక్రమాల దగ్గర నుంచి, రైతు భరోసా కార్యక్రమాల దగ్గర నుంచి, ఇలాగ ఆసరా అయితేనేంటి, ఇలాగ ఎన్నెన్నో కార్యక్రమాలు అన్నీ కూడా ఆయన పాదయాత్ర చేసినప్పుడు తెలుసుకున్న బాధ సాధకాలు నవరత్నాల రూపంలో ప్రజలకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇలా ప్రజల మనసు గెలుసుకొని జగనన్న సీఎం అయ్యారు. ఇలా జగనన్న రాబోయే రోజుల్లో కూడాను ఆయన లైఫ్ లాంగ్ సీఎంగా ఆయనే ఉండాలని, అలాగే ఆయన ఆదేశాల మేరకు తెల్లం బాలరాజు గారి నాయకత్వంలోని ఇక్కడ మండల కన్వీనర్లు ఇలా అందరు నాయకులు కోఆర్డినేషన్తో ఈ పార్టీ ఇంకా బలోపేతమయ్యి బాగా ఎప్పుడు కూడా నవరత్నాలు అన్నీ కూడా అమలు చేశారు. అయ్యే కాకుండా బడుగు బలమైన వర్గాలకి సంక్షేమాలు ఏ విధంగా చేయాలనేది ఆయన ఎలక్షన్ ముందు పాదయాత్రలోనే చెప్పాడు, మేనిఫెస్టోలో పెట్టారు. అవి 93% అమలు చేసిన ఘనత ఉంది అంటే రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా 2004లో 2009లో ఆయన ఎలాంటి పరిపాలన అందించారో దానికి 10వ అంతులు మెచ్చేలాగా ప్రజలు మెచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 93% ఆయన ఇచ్చిన హామీల్లో 93% హామీలను నెరవేర్చి ఇవాళ ప్రజలు మెచ్చే నాయకుడిగా మన సీఎం గారు పరిపాలన చేస్తున్నారు. ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా రానున్న కాలంలో ఇంకా బాగా పరిపాలన చేసి ప్రజల మన్ననలను పొంది 2024 ఎలక్షన్లో కూడా సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ మా పోలవరం మండలంలో కార్యకర్తలు, నాయకులు, మహిళా నాయకులు అందరం కలిపి ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది పార్టీ ఆదేశాల మేరకు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉండటం వలన దీన్ని
విగ్రహాలకి పూలమాలు వేయకుండా చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకి, మహిళా నాయకులకి, కార్యకర్తలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం మరియు గ్రామ దళిత వాడలో మానవ హక్కుల మిషన్ రాష్ట్ర న్యాయ కార్యదర్శి, న్యాయవాది, ప్రతిభాడు కోర్టు పెనల్ లాయర్ పిల్లి బలరాముడు సందర్శించారు. ప్రజలు చెప్పిన దానిని బట్టి భూమి హక్కుల పత్రాలు మంజూరు విషయంలో సుమారు 100 మందికి గత 25 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులకు వ్రాతపూర్వకంగా నివేదన చేసిన తీవ్ర జాప్యం నిర్లక్ష్యంతో బాధించబడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బలరాముడు మాట్లాడారు. ప్రస్తుతం ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సిఫార్సులు చేసి తక్షణమే చర్యలు తీసుకుని హక్కుల పత్రాలు మంజూరు చేసే ప్రక్రియ చేపట్టాలని ఈ ప్రజల తరపున ప్రభుత్వాన్ని కోరారు. నాకంటూ ఒక చిన్న అధికారం అనేది ఉంది కాబట్టి అధికారం జాతి వాళ్ళకు ఉపయోగించాలన్న తలంపు కలిగి ఈ ఉన్నటువంటి సమస్య ఏది కూడా పరిష్కారం చేయాలి. ఆ సమస్యను పరిష్కారం చేయడం ఎలా ఏంటి అన్నది ఆలోచించడం కోసం మీ దగ్గరకు వచ్చాను. నేను నా దగ్గరికి రావాలన్నా ఒక్కొక్కరికి 200 రూపాయలను ఖర్చు నేను మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే నా దగ్గరితో కొంచెం రమ్మను. మీ దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పలేని పరిస్థితుల్లో కొంతమంది ఇక్కడ ఉండిపోవచ్చు. అదే నేను మీ ప్లేస్కి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి అవసరాలు, సమస్యలు తెలిస్తాయి అన్న ఉద్దేశంతో నేను వచ్చాను. వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ మీరు ఎవరెవరో ఏదో కాగితం ఇచ్చేసి చేతులు పెట్టేసి పోతానంటే అది అయ్యే పని కాదు. దానికి ఒక పద్ధతి, ఒక విధానం ఉంది. ఆ విధానం అనేది పూర్తిగా కూలంకూసంగా మీకు చెప్పి అదంతా కూడా మీ చేత నడిపించి మీకు మంచి చేద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం తప్ప ఏదో కార్యక్రమాలు ఏదో కాలక్షేపానికి నేను ఇక్కడికి రావడానికి చాలా పనులు వదులుకుంటున్నాను. నా క్లయింట్లు నా వచ్చేటప్పటికి నేను అనుకోవాలి. నా క్లయింట్లు కూడా నాకు బాధపడేటువంటి గవర్నమెంట్ విషయం ఏంటంటే అని మీకు పట్టాలు అవసరం లేదు, మీకు హక్కు పత్రాలు మంజూరు చేయవలసిన లేదు. కానీ వాడు సాగుదారులుగా మాత్రం రికార్డులో నమోదై ఉంటే ఆ భూమి ఖచ్చితంగా మీదే అయి ఉంటుంది. సాగుదారులుగా కూడా ఈ రోజుకి కూడా నమోదైనటువంటి దాఖలాలు లేవు. అయితే నాకు ఈ రౌతులపూడి మండలానికి సంబంధించినటువంటి గ్రామాలు వెరిఫై చేస్తే, ఉప్పు వరకు భూమి ఇచ్చినటువంటి ఇక్కడ వెరిఫై చేస్తే మీరు ఆక్రమణదారులుగా కూడా లేరు, సాగుదారులుగా కూడా లేరు. అలాగే ఐదు దఫాలుగా ఇచ్చినటువంటి భూ పంపిణీ పథకంలో లబ్ధిదారులుగా కూడా మీరు చేరలేదు.